మన సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్కి లేని స్పెషాలిటీ మన భూమికి ఉంది. ఎందుకంటే ఇక్కడ సముద్రం ఉంది, వాటర్ లేకపోతే లైఫ్ లేదు. అందరం ఆ నీళ్ళకి పుట్టినోళ్ళమే. సైనో బ్యాక్టీరియా, దాన్నే గ్రీన్ ఆల్గే అంటారు. ఆ బ్యాక్టీరియాకి పుట్టాం, బ్యాక్టీరియా నా కొడుకులం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు ఆ సముద్రానికి చెందిందే. స్మాల్ ఏరియా ఆఫ్ ద ఓషన్ని సీ అంటారు. మోర్ దెన్ 10 మిలియన్ సీ యానిమల్స్ ఉన్నాయి మహాసముద్రంలో. కొన్ని సీ యానిమల్స్ మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనపడవు. బిగ్గెస్ట్ యానిమల్ అనే సముద్రంలోనే ఉంది బ్లూ వేల్. ఇప్పటి వరకు మనం సముద్రాన్ని 5% కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. 70% ఆక్సిజన్ సముద్రం నుండే వస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని మ్యూజియంస్ కంటే ఎక్కువ ఆర్టిఫ్యాక్ట్స్ సముద్రంలో ఉన్నాయి. కొన్ని వేల ఓడలు, బ్యాటిల్ షిప్స్, నగరాలు ఉన్నాయి, పిరమిడ్లు ఉన్నాయి, లాస్ట్ కింగ్డమ్ ఆఫ్ క్లియోపాత్ర ఉంది, గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి, క్రైస్ట్ ఆఫ్ ది ఏబీ స్టాచ్యూ ఉంది, చైనాస్ అట్లాంటిస్ ఉంది, ఎవరెస్ట్ కంటే ఎత్తైన కొండలున్నాయి, టెక్టానిక్ ప్లేట్స్ కదిలి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్లో అప్ అండ్ డౌన్ అయిపోయిన ప్రపంచం అంతా ఉంది లోపల. వాటర్ హ్యాజ్ మెమరీ. ఒక గ్లాస్ వాటర్లో గులాబీ పువ్వుని ముంచి తీసి ఆ తర్వాత గ్లాస్లో ఉన్న ప్రతి నీటి చుక్కని టెస్ట్ చేస్తే ప్రతి బొట్టులో గులాబీ రికార్డ్ అయింది. ఒక నీటి బొట్టుకే ఇంత గుర్తుంటే మరి ఓషన్కి ఎంత మెమరీ ఉంటుంది? ఓషన్కి ఎన్ని విషయాలు తెలుసు. ఓషన్ ఈజ్ ఎ విట్నెస్. మన బ్రెయిన్లో 70% వాటరే. అంటే మన మెమరీ కూడా వాటర్లోనే రికార్డ్ అయిందా ఏమో. అందుకే సముద్రం ముందు కూర్చుంటే ఏదో కనెక్షన్ ఫీల్ అవుతాం. మన ఆరిజిన్ అది. ఆ సముద్రపు అలలు తగిలితే మన డిఎన్ఏ హ్యాపీగా ఫీల్ అవుద్ది. అందుకే సముద్రం ముందు మంచోడు, దుర్మార్గుడు, సైకోపాత్, సైకోథెరపిస్ట్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. యువర్ యుగో విల్ కమ్ డౌన్. ఓషన్ మేక్స్ యువర్ పోయిట్. సముద్ర ఒడ్డును కూర్చుంటే చాలు, మెడిటేషన్ అవసరం లేదు. అందుకే సముద్రం ఎక్కడ కనిపించినా కాసేపు కూర్చోండి. సముద్రంలోనే కాదు మన బాడీలో ఉండేది కూడా సాల్ట్ వాటరే. కూర్చుంటే రెండూ మాట్లాడుకుంటాయి తల్లి పిల్లల్లాగా.